మీరు చూస్తున్న వీరందరూ మంగళగిరి వాసులే. ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేయడానికి అందరూ ఒకే చోట చేరుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ప్రతిరోజు తాను రెండు అడుగులు వేస్తూ తనతో మరో నాలుగు అడుగులు కలిపి ఆరోగ్యం కాపాడుకోవడానికి వీళ్ళందరికీ మంగళగిరి హిల్ పార్క్ ఒక వేదిక అయింది. వాకర్స్ అసోసియేషన్ ఉదయం సాయంత్రం ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో అందరూ ఒకే చోట చేరతారు. ఇదే సమయంలో సేవా కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి సంకల్పంతో వారు ఇప్పటికే వివిధ కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగానే ఈరోజు మంగళగిరి ఎండీ ఆఫీసులో పేదలకు ఉచిత ఐ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దకాకాని శంకర్ కంటి హాస్పిటల్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తాము ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారు వచ్చి పరీక్షలు చేయించుకున్నారని, ఈ కార్యక్రమం చేపట్టడం వలన తమకు ఎంతగానో ఆనందంగా ఉందని సంఘం నాయకులు అన్నారు. వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము నిర్వహించినటువంటి ఐ క్యాంపు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన రిపోర్ట్ ప్రకారం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమేమి చేయాలి, ఆపరేషన్ చేయాలా, ఇవన్నీ కూడా సలహాలు సంప్రదింపులు డాక్టర్ గారితో చేశారు. మేడం గారు కార్డులు, వైట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్డు తీసుకొని మేము ఇచ్చిన కార్డు ఆఫీస్కి హాస్పిటల్కి రమ్మని చెప్పారు. వచ్చినటువంటి పేషెంట్లు తృప్తి చెందారు, బాగా సాటిస్ఫై అయింది. మా వాకర్ తరఫున మేము చాలా హ్యాపీగా ఉన్నాం. వాకింగ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి అనేటువంటి కాన్సెప్ట్తో మేము ఈ వెల్ఫేర్ అసోసియేషన్ని ఫౌండింగ్ చేయటం 1993లో ఫౌండ్ చేయటం జరిగింది. రిజిస్ట్రేషన్ వచ్చి 2005లో చేసాం. పెట్టడానికి ముందుకు వచ్చాము. ఐకామ్ పెట్టడానికి శంకర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో, మా యొక్క వాకర్స్ ఉన్నటువంటి వాళ్ళ సహకారంతో మేము ఈ యొక్క ఐ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. మేము ఒకటే చెబుతున్నాం, ఈ ఐ క్యాంపు ఇక్కడ జస్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఫ్రీ అండి. యాక్చువల్గా ఏది టెస్టింగ్ కానీ ఏముంది అంటే దానికి సంబంధించి కంటికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ ప్రాబ్లమ్స్ వరకు మేము ఇక్కడ ఫ్రీగా చూపిస్తాం. కాకపోతే ఇక్కడ వాళ్ళు శంకర హాస్పిటల్కి కార్డు ఇస్తున్నారు, అంటే మేము కానీ ఆ కార్డు కానీ అక్కడ తీసుకెళ్ళేట్లయితే బయట మీకు తీసుకునేటువంటి ఫీజుల కన్నా తక్కువ ఫీజులతో వాళ్ళు చేస్తారు. అది మా కాన్సెప్టు. మేము ఇలానే ఇక ముందు కూడా అలానే ఆర్థోపెటిక్ కానీ హార్ట్ సంబంధించింది కానీ ఇట్లా బాడీలో ఉన్నటువంటి ఏ యొక్క అవయవాలకు సంబంధించిన అన్నింటినీ తీసుకొని అక్కడ ఉన్నటువంటి కన్సల్టెన్సీ చేస్తూ ఈ విధంగా ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకెళ్తా ఉన్నామండి. మీ అందరి సహకారం, మీడియా సహకారం, ప్రజల సహకారం, అందరి సహకారం ఉంటే మేము ఇంకా ముందుకెళ్ళి మేము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని మేము కోరుతా ఉన్నాం. ఎవరి నుంచి వచ్చామా నువ్వు?